ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత దాదాపు ఐదు నెలలు బడ్జెట్ మాత్రం ప్రవేశపెట్టలేదన్నమాట అసలు ఎంతోమందికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదొక గండికోట రహస్యం మాదిరి ఎందుకు ఐదు నెలలు పట్టింది అని ఎందుకంటే అనుభవజ్ఞులు కదా సునాయసంగా మరుసటి రోజే మరుసటి రోజు కాకుండా త్వరలో ప్రవేశపెట్టే పరిస్థితి ఉండిండల్లా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముప్పై మే చేస్తే జూలై పన్నెండుకంతా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మాకప్పుడు వీళ్ళ ప్రకారంగా ఇంత అనుభవం లేదు కదా ఇంత మేధస్సు లేదు ఇంత ఆలోచన లేదు అయినా ఒక నెలలో ఇంచుమించులో ప్రవేశపెట్టామన్నమాట ఆ తర్వాత కోవిడ్ ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నా కూడా బడ్జెట్లో అయితే ప్రవేశపెడుతూనే వచ్చినాం కానీ వీళ్ళు మాత్రము ఐదు నెలలు తీసుకున్నారు ఇందులో ఇంకోటి కూడా గమనించడం జరిగింది మామూలుగా ప్రజలు ఒక పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగిందనమాట గొప్ప మ్యాండేట్ ఏ కారణం వలన నేను చెప్తాను అయితే అంత పెద్ద తీర్పు ఇచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎంతో పాజిటివ్ నోట్తో అంటే బ్రహ్మాండమైన పాజిటివ్ నోట్తో చాలా ఉత్సాహంగా చాలా అందరికి కూడా ప్రజలందరికీ కూడా వాళ్ళ మన్నన పొందేట్టుగా బడ్జెట్ ప్రవేశపెట్టాలి కానీ చాలా నెగిటివ్ నోట్తో స్టార్టింగ్ స్టార్టింగే నెగిటివ్ నోట్తో అందులో ఇంకోటి కూడా ఏం గమనించినానంటే గత ప్రభుత్వం ఇంకెక్కడండి ఐదు నెలలైంది కదా ఆరు నెలల్లో ఉండారు మీరు ఆరు నెలల్లో గత ప్రభుత్వం మొత్తం లెక్కేస్తే ఇరవై ఒక్కసార్లు గత ప్రభుత్వం అనేది ఉంది బడ్జెట్ స్పీచ్లో ఇరవై ఒక్కసార్లు గత ప్రభుత్వం ఏదేమైనా కూడా ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికయ్యేదానికి ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఒక ప్రధానమైన కారణం వచ్చేసి వాగ్దానాలు సూపర్ సిక్స్ ఇంతకుముందు ప్రజలందరూ కూడా ఒక రాజకీయ పార్టీ నుంచి కానీ నాయకుల నుంచి కానీ మేనిఫెస్టో తెలియాలంటే ఒక మూడు నాలుగు దశాబ్దాల ముందర చూసినట్లయితే ఏదో ఒక హెడ్ క్వార్టర్స్లోనో ఎక్కడో నాయకుడు నేను ఇది చేయబోతున్నాను ఒకవేళ మమ్మల్ని ఎన్నుకుంటే ఈ విధంగా పరిపాలన చేయబోతా ఉన్నామని చెప్పేవాళ్ళు అది ఎవరు కవర్ చేసేవాళ్ళు రెండో మూడో ఏదైతే మీడియా పేపర్లు ఉన్నాయో వాళ్ళు కవర్ చేసేవాళ్ళు ప్రజలకు అది చేరేటప్పటికి కొంత చేరి కొంత చేరక కంప్లీట్గా వచ్చేది కాదు ఆ తర్వాత టీవీ వచ్చిన తర్వాత కొంత టీవీ ద్వారా ప్రజలకు మేనిఫెస్టో కానీ ఉద్దేశం కానీ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకుల ఉద్దేశం కానీ ప్రజలకు రీచ్ అయ్యేది నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడము ఆ మేనిఫెస్టోను ప్రజలందరికీ కూడా తీసుకువెళ్ళడం అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మాత్రము చాలా ఇంటెన్స్గా విపరీతమైన ఇంటెన్సిటీతో ప్రచారం చేయడం జరిగింది కొన్ని సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అప్పట్లో తెలుగుదేశం వాళ్ళు ఈ సూపర్ సిక్స్ అనేది ఎట్లా చేశారంటే ఇంటింటికి ఇంటింటికి అంటే నీట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోవడం పోయిన తర్వాత ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి పోవడం వ్యక్తి దగ్గరికి పోయిన తర్వాత నీకు పదహైదు నీకు పదహైదు నీకు పద్దెనిమిది నీకు ఐదు పదహైతుంది నీకు పదహైదు అని ఈ విధంగా చెప్పేవాళ్ళు అనమాట అందువలన ఏమైంది ప్రజలందరికీ కూడా విపరీతమైన ఆశ విపరీతమైన అన్వేషణ బడ్జెట్ గురించి ఇంకా రాలేదే పదహైదు ఇంకా రాలేదే పద్దెనిమిది ఐదు ఇంకా పది కాలేదు వాలంటీర్లకని ఒక అన్వేషణ అన్నమాట ఈ పదహైదు పదహైదు పద్దెనిమిది అనేది ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్ల వలన ఓటర్లు ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓటు వేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద చాలా ప్రభావితం ఉందని చెప్పేసి మనం విశ్లేషకులను ఎవరు అడిగినా కూడా చెప్తారు ప్రధానమైన అంశం ఇదే ఏది ఏమైనా కూడా ఈరోజు ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఎవరైతే పదహైదు పదహైదు పద్దెనిమిది ఇరవై మీద ఆశ పెట్టుకున్నారో పాపం అంతా అడాసులు ఏమొచ్చిందండి దీంట్లో విజిబుల్గా కనపడేది నేను చెప్తాను విజిబుల్గా కనపడేది అలొకేషన్స్ ప్రకారం కేటాయింపుల ప్రకారం చూస్తే ఒక దీపం అది కూడా సింగిల్ సిలిండర్ విజిబుల్గా కనపడేది అయితే బడ్జెట్ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు గాను రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు అంటే రెండు లక్షల తొంభై ఐదు వేల కోట్లు అందాజుగా బడ్జెట్ అనుకుందాము సవరించిన అంజనాలు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సవరించిన అంచనాలు చూస్తే రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల కోట్లు అందాజుగా అంటే ఇంచుమించు నలభై ఒక్క వేల కోట్లు ఎక్కువ అంటున్నారు అంటే ఈడ ప్రజలందరూ కూడా గమనించాల్సినది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో దిగిపోయేటప్పటికీ ఖర్చు చేయగలిగినది రెండు లక్షల యాభై మూడు వేల ఐదు వందల కోట్లు అయితే ఇప్పుడు ప్రతిపాదన వచ్చేసి రెండు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల కోట్లు నలభై ఒక్క వేల కోట్లు పెరుగుదలతో బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది అందులో కూడా ఏమి సూపర్ సిక్స్లో ఇంచుమించు ఏమీ లేకుండా ఒక దీపంలో మాత్రం సింగిల్ సిలిండర్ అంటే కేవలము కేవలము పరిపాలన చేసి జీతాలు బత్యాలు ఇచ్చి ఊరిక నడిపేదానికి ఎటువంటి వెల్ఫేర్ లేకుండా నడిపేదానికే నలభై ఒక్క వేల కోట్లు మీరు ఎక్కువ చూపిస్తున్నారు పోనీ ఏ విధంగా ఆ నలభై ఒక్క వేల కోట్లు రీచ్ అవుతారని చెప్తే గమనించినట్లయితే మీరు ప్రధానంగా పన్ను రాబడి ఏదైతే ఉందో ఇరవై నాలుగు వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారు అదేవిధంగా మీరు అమరావతి కోస్తము ఏదైతే గ్రాంట్ అని అనుకుంటున్నారో ఆ గ్రాంటు పదహైదు వేల కోట్లు చూపిస్తున్నారు అది గ్రాంటా అప్ప అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు మీరు కూడా క్లారిటీ ఇవ్వడం లేదు మీరే ఒకసారి ఏమంటున్నారంటే అప్పు వరల్డ్ బ్యాంక్ అప్పు ఏడీబీ అప్పు ఆ అప్పు కూడా కొంత సమయం తర్వాత తీసుకొని కట్టేదానికి అప్పు మొత్తం మీద మీరు అప్పు అని అంటున్నారనమాట ఇరవై నాలుగు వేల కోట్ల పన్ను రాబడి ఏ విధంగా మీరు పెంచుతారని చూసినట్లయితే అసలు మీ పరిపాలనలో గమనించినట్లయితే నెట్గా మైనస్లో పడుతున్నారనమాట ఎందుకు మైనస్లో పడుతున్నారని రెండు వేల ఏప్రిల్ ఇరవై నాలుగు మే ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇవి సీఏజీ నుంచి కంట్రోల్ అండ్ ఆర్డర్ జనరల్ అకౌంట్స్ నుంచి తీసుకున్న లెక్కలు ఏప్రిల్లో ఇంచుమించు పదకొండు శాతం పెరుగుదల్లో ఉన్నారు అయితే ఏప్రిల్లో మీరు ఇంకా లేరు ప్రభుత్వంలో మేలో మైనస్ రెండు పాయింట్ ఎనిమిది శాతం జూన్లో మైనస్ ఎనిమిది పాయింట్ తొమ్మిది అంటే ఇంచుమించు మైనస్ తొమ్మిది శాతం జూలైలో మైనస్ ఐదు పాయింట్ మూడు శాతం ఆగస్టులో మైనస్ ఒకటి పాయింట్ తొమ్మిది అంటే మైనస్ రెండు శాతం సెప్టెంబర్లో మైనస్ నాలుగు పాయింట్ ఐదు శాతం ఓవరాల్గా చూసుకుంటే మైనస్ రెండు శాతం ఇదే ఒకవేళ మాకు పరిపాలన రాదంటారు కదా అంటే ఎప్పుడు మీరు చెప్పేది చెప్పేటట్లంటే మాకు పరిపాలన రాదు అని పోనీ మీ అంత అనుభవం లేదంటారు మంచిదే అయితే ఇదే ఆరు నెలలు పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే అక్కడ ఏప్రిల్ నెలలో పదహారు పాయింట్ ఎనిమిది శాతం పెరుగుదల మే నెలలో పద్దెనిమిది పాయింట్ మూడు శాతం పెరుగుదల జూన్లో ఒకటి పాయింట్ ఆరు శాతం పెరుగుదల జూలై ఇరవై మూడులో పది పాయింట్ ఆరు శాతం పెరుగుదల ఆగస్టు ఇంచుమించు ఆరు శాతం పెరుగుదల సెప్టెంబర్ ఐదు పాయింట్ ఐదు శాతం పెరుగుదల మొత్తం మీద ఇంచుమించు యావరేజ్గా ఆ పోయిన సంవత్సరంకు ఆ సంవత్సరం ఇరవై ఇరవై రెండుకు ఇరవై మూడుకు చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఐదు శాతం పన్ను రాబడి పెరిగితే మీరు రెండు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత చూస్తే మైనస్ రెండు శాతంలో ఉండాలన్నమాట అంటే మీరు పెరగడం లేదు మీ పన్ను ఆదాయం తగ్గుతుంది అది కూడా రెండు కూడా ఎందుకు వచ్చింది ఏప్రిల్ నెల మీరు లేనప్పుడు పదకొండు శాతం పెరుగుదలలో ఉంది కాబట్టి ఏప్రిల్ తీస్తే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరుసగా ఐదు నెలలు కూడా మీరు మైనస్లో ఉన్నారు మరి ఈ మైనస్ పెరుగుదల పెట్టుకొని మీరు ఏ విధంగా ఇరవై నాలుగు వేల కోట్ల పన్ను పెరుగుతుంది ఈ ఆరు నెలలు అనేది ప్రజలు ఒక్కసారి గమనించాలి మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం గమనించినట్లయితే గత అంటే మీరు ఈ ఆరు నెలలకు ఏదైతే ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల కోట్లు మీకు రాబడి వచ్చిందో నెక్స్ట్ ఆరు నెలలకు మీరు ఏ స్కీములు చేయకుండా అర్ధదీపమని కూడా అనకూడదు దీన్ని పావు ఎందుకంటే ఒకటే కదా సిలిండరు ఆ సిలిండర్ ఇచ్చేదానికి మీకు మామూలు పరిపాలన చేసేదానికి ఒక లక్ష నలభై నాలుగు వేల కోట్లు అవసరం ఉంటుంది ఏ విధంగా మీరు చెప్పేది ఏ విధంగా వస్తుందని అంటున్నారు మీరు జిఎస్టీ పదహారు వేల కోట్ల నుంచి ఇరవై ఒక్క ఐదు వందల కోట్లు వస్తుంది అంటున్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను నాలుగు వేల కోట్ల నుంచి తొమ్మిది వేల ఐదు వందల కోట్లు వస్తుంది అని అంటున్నారు సేల్స్ ట్యాక్స్ పన్ను ఎనిమిది వేల ఐదు వందల కోట్ల నుంచి పదహారు వేల కోట్లు వస్తుంది అంటున్నారు ఎక్సైజ్ డ్యూటీ ఎనిమిది వేల కోట్ల నుంచి పదిహేడు వేల ఐదు వందల కోట్లు వస్తుంది అంటారు ఇతర పన్నులు రెండు వేల నాలుగు వందల కోట్ల నుంచి ఐదు వేల ఏడు వందల కోట్లు వస్తుంది అంటున్నారు మొత్తం మీద ఒక రాష్ట్రానికి వచ్చే రాబడి చూస్తే నలభై ఒక్క ఐదు వందల కోట్లు మొదటి ఆరు నెలలకు వస్తే డెబ్బై ఎనిమిది వేల కోట్లు వచ్చే ఆరు నెలలకు అంటున్నారు అంటే ఇంచుమించు డబుల్ వస్తుందని ఎందుకంటే మీరు చూస్తే ఫస్ట్ ఆరు నెలలు చూస్తే మైనస్లో ఉన్నారు ఆరు నెలలు మైనస్లో ఉండరు ఒక ఏప్రిల్ తప్ప ఏ విధంగా వస్తుంది అన్నీ డబులే ఎక్సైజ్ డబుల్ సేల్స్ ట్యాక్స్ డబుల్ అన్ని డబుల్ 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 ఫైనల్గా మీరు ఏమంటున్నారు నెట్ పబ్లిక్ అకౌంట్ అంటే పబ్లిక్ అకౌంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డబ్బులు ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉంటాయో దాన్ని పదహారు వేల నుంచి పదిహేడు పదహారు వేల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్లకు తగ్గిస్తాము అని అంటున్నారు అంటే ఈ ప్రకారం చూసినట్లయితే మీరు ఇంచుమించు అన్నీ వాళ్ళకున్న పెండింగ్ ప్రావిడెంట్ ఫండ్లు అవి అన్నీ కట్టేయాలా ఏమైనా కట్టినారా ఇంతవరకు ఆరు నెలలు అది ప్రజలు గమనించాలన్నమాట